నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్ లో కన్నుల పండుగ, మోదీ ప్రమాణ స్వీకారోత్సవం. ఏపీ నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వర్మ, రామ్మోహన్ నాయుడు పెమ్మసాని. అనపర్తి నియోజకవర్గంలో రహదారుల స్థితిగతులపై ఎమ్మెల్యే నల్లమిల్లి సమీక్ష, రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలంటూ ఆదేశం. గూడూరులోని హోసన్న ప్రార్థన మందిరంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రార్థనలు, భావోద్వేగంతో ఆనంద బాష్పాలు. రైతులకు రావాల్సిన ధాన్యం బకాయిలను చెల్లించండి, పెంటపాడులో సమావేశం నిర్వహించిన రైతు సంఘాలు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. తరలివచ్చిన విదేశీ అతిథులు, సెలబ్రిటీలు, వేలాది మంది ప్రజల సమక్షంలో రాష్టపతి భవన్లో కనుల పండుగ ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్టపతి ద్రౌపది ముర్ము తొలుత నరేంద్ర మోదీతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన మోదీ ప్రమాణం అనంతరం ద్రౌపది ముర్ము కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని ప్రమాణం తర్వాత రాష్టపతి ద్రౌపది ముర్ము రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో ప్రమాణం చేయించారు. ఈసారి మోదీ కేబినెట్లో 72 మంది ఉన్నారు. వీరిలో కేబినెట్ ర్యాంక్ 30 మంది ఉంటే, స్వతంత్ర సహాయ మంత్రులుగా 5, సహాయ మంత్రులుగా 36 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెంబసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు టీడీపీ అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సహా మిత్రపక్షాల అగ్రనేతలంతా హాజరయ్యారు. శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఈశ్వర్ కి శపథ లేతా హూ కి మే విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చి శ్రద్ధ ఔర్ నిష్ఠా రఖూంగా. మే భారత్ కి ప్రభుతా ఔర్ అఖండతా అక్షుణ్ణ రఖూంగా. మే సంఘ కే ప్రధానమంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యో కా శ్రద్ధాపూర్వక్ ఔర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహన్ కరుంగా. తథా మే భయ యా పక్షపాత, అనురాగ్ या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय సంఘ కే ప్రధానమంత్రి కే రూప్ మే మేరే విచార్ కే లియే లాయా జాయేగా అథవా ముజే జ్ఞాత్ హోగా ఉసే కిసి వ్యక్తి యా వ్యక్తియో కో తబ్ కే సివాయ్ జబ్కి ప్రధానమంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యో కే సమ్యక్ నిర్వహన్ కే లియే ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. I కింజరాపు రామ్మోహన్ నాయుడు do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right
టు ఆల్ మ్యానర్ ఆఫ్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా వితౌట్ ఫియర్ ఆఫ్ ఫేవర్ ఎఫెక్షన్ ఆర్ ఇల్ విల్. ఐ కింజరాపు రామ్ మోహన్ నాయుడు డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ కమ్యూనికేట్ ఆర్ రివీల్ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ ఎనీ మ్యాటర్ విచ్ షల్ బి బ్రాట్ అండర్ మై కన్సిడరేషన్ or shall become known to me as a minister for the union except as may be required for the due discharge of my duties as such minister. May Gangapuram Kishan Reddy Ishwar ki shapath leta hu ki mai vidhi dwara sthapit Bharat ke samvidhan ke prati sachi shraddha aur nishtha rakhunga. మై భారత్కి ప్రభుత ఔర్ అఖండత అక్షున్ను రక్కుంగా మై సంఘకే మంత్రికే రూప్మే అప్నే కర్తవ్యం కా శ్రద్ధాపూర్వక్ ఔర్ శుద్ధ అంతఃకరణసే నిర్వాహన్ కరుంగా తథా మై భయ యా పక్షపాత్ అనురాగ్ యా ద్వేష్ కే బినా సభీ ప్రకార్ కే లోగోం కే ప్రతి సంవిధాన్ ఔర్ విధి కే అనుసార్ న్యాయ కరుంగా. మై గంగాపురం కిషన్ రెడ్డి ఈశ్వర్ కి శపథ్ లేతా హూ కి జో విషయ సంఘ కే మంత్రి కే రూప్ మే మేరే విచార్ కే లియే లాయా జాయేగా అత్వా ముజే జ్ఞాత్ హోగా ఉసే కిసీ వ్యక్తి యా వ్యక్తియోం కే తప్ కే సివాయ జబ్ కి ఐసీ మంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యోం కే సమ్యక్ నిర్వహణ కే లియే ఐసా కర్నా అపేక్షిత్ హో. మై ప్రత్యక్ష అత్వా అప్రత్యక్ష రూప్ సే సంసూచిత్ యా ప్రకట్ నహీ కరుంగా. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ డూ సోలెమ్లీ అఫర్మ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ and conscientiously discharge my duties as a minister of state for the union and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor affection or ill will. I Dr. Pemmasani Chandrasekhar do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister of state for the union except as may be required for the due discharge of my duties as such minister of state. Main Bandi Sanjay Kumar Ishwar ki shapath leta hu ki main vidhi dwara sthapit భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చి శ్రద్ధ ఔర్ నిష్ఠ రఖుంగా మే భారత్ కి ప్రభుత ఔర్ అఖండత అక్షుణ్ రఖుంగా మే సంఘ కే రాజ్య మంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యం కా శ్రద్ధాపూర్వక్ ఔర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహణ్ కరుంగా తదా మే భయ యా పక్షపాత్ అనురాగ్ యా ద్వేష్ కే బినా సభీ ప్రకార్ కే లోగోం కే ప్రతి సంవిధాన్ ఔర్ విధి కే అనుసార్ న్యాయ కరుంగా. మే బండి సంజయ్ కుమార్ ఈశ్వర్ కి శపథ్ లేతా హూ కి జో విషయ సంఘ కే రాజ్య మంత్రి కే రూప్ మే మేరే విచార్ కే లియే లాయా జాయేగా అత్వా ముజే జ్ఞాత్ హోగా ఉసే కిసీ వ్యక్తి యా వ్యక్తియోం కో తబ్ కే సివాయ్ జబ్ కి ఐసే రాజ్య మంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యోం కే సమ్యక్ నిర్వహణ్ కే లియే ఐసా కర్నా అపేక్షిత్ హో. మే ప్రత్యక్ష అత్వా అప్రత్యక్ష రూప్ సే సంసూచిత్ యా ప్రకట్ నహీ కరుంగా. మే గోపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈశ్వర్ కి శపథ్ లేతా హూ కి మే విధి ద్వారా స్థాపిత్ భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చి శ్రద్ధ ఔర్ నిష్ఠ రఖుంగా. మే భారత్ కి ప్రభుత ఔర్ అఖండత అక్షుణ్ రఖుంగా. మే సంఘ కే రాజ్యమంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యం కా శ్రద్ధాపూర్వక్
और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। तदा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गोपतराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय, जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से समसूचित या प्रकट नहीं करूंगा। ప్రజల అవసరాలు తీర్చడమే తక్షణ కర్తవ్యంగా ముందుకు వెళ్తామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి పంచాయతీ కార్యాలయంలో అనపర్తి రహదారుల స్థితిగతులపై ఆర్ఎన్పీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనపర్తిలో దుర్భారంగా మారిన కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్, సింగంపల్లి రంగంపేట రోడ్ల విషయమై ఆయన అధికారులతో చర్చించారు. వాటి రిపోర్టులను తయారు చేయాలని సూచించారు. అనపర్తి మండలం రామవరంలో వైసీపీ సర్పంచ్ గిరిడ గంగాభవాని, ఆమె భర్త రాజు మరో 50 మందితో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైన విషయం రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి అదొక కారణం కూడా. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే రోడ్లు దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. కనీసం 5 సంవత్సరాలు ప్యాచ్ వర్క్ కూడా నోచుకోని పరిస్థితిని మనం చూసాం. కేఆర్ రోడ్డు, కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు. ఇటు రాజమండ్రి వెళ్ళడానికి అనపర్తి ప్రాంతం నుంచి, మండపేట ప్రాంతం నుంచి, రామచంద్రపురం ప్రాంతం వాళ్ళందరూ కూడా రాజమండ్రి వెళ్ళాలంటే అదే రోడ్డు. కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఇవాళ రాష్ట్రంలో దారుణంగా తయారైన రోడ్లని సాధారణ స్థితికి రావాలి అంటే దాదాపు 43,000 కోట్ల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటే ఎప్పుడు రోడ్డు ఖర్చు పెట్టే మొత్తం తగ్గుతుంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ప్రధానంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు కానీ, అదేవిధంగా రంగంపేట మండలంలో సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్లే రహదారి కానీ అత్యంత దుర్భరంగా ఉన్నాయి. మిగిలిన రోడ్లు కూడా అదే పరిస్థితి కానీ ఈ రెండు మరీ అత్యంత దుర్భరం. వీటిపైన తక్షణమే ఇది 2 దశలుగా చేయాలి. కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు 2 దశలుగా చేయాలనేది నా ఆలోచన. మొట్టమొదటిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ ఇబ్బంది లేకుండా సాధారణ పరిస్థితుల్లో రవాణా జరిగే విధంగా ముందుగా అత్యంత వేగంగా ప్యాచ్ వర్క్ కానీ, అవసరమైన చోట్ల కొంత లేయర్స్ వేసి కానీ దాన్ని కనీసం బాగు చేసినట్టయితే ముందుగా ఇబ్బంది తీరుతుంది. గత నెల రోజులుగానే మాట్లాడేది కనీసం 400 నుంచి 500 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కెనాల్ రోడ్డు అని చెప్తా ఉన్నా. కానీ ఇప్పుడు ఆర్ఎన్బి అధికారులతో సమావేశం అయిన తర్వాత వారు దాదాపుగా 600 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చెయ్యాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ విధంగా తీసుకోవాలి, కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని చెయ్యాలి అనేది వివరంగా ఆలోచన చేయడం జరుగుతుంది. దీన్ని ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్లి అన్ని విధాలుగా పునర్నిర్మాణం చేయడం కోసం తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి, అదే నేషనల్ హైవేస్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేఆర్ రోడ్డుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పునర్నిర్మాణం చేస్తాం. ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ అవసరం ఉన్నాయో, ఎక్కడైతే పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇప్పుడు అడిగాను. అవన్నీ వచ్చిన తర్వాత చీఫ్ ఇంజనీర్ స్థాయిలో కానీ, మంత్రి స్థాయిలో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఎక్కడ ఏది అవసరమైతే అందరితో సంప్రదించి, ప్రధానంగా ఇవాళ గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు, ఎవరికీ పేమెంట్లు లేని పరిస్థితుల్లో ఎవరు కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ఆ విషయం మాట్లాడడం జరిగింది. అవి ఏ విధంగా పరిష్కారం చేయాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచన చేస్తాం. ప్రజల అవసరాలు తీర్చడం తక్షణ కర్తవ్యంగా నేను ముందుకు వెళ్తాను. దానిలో భాగంగానే వాళ్ళ ఆర్ఎన్బి అధికారులతో సమావేశం కావడం జరిగింది. థ్యాంక్ యూ అన్నాడు. బ్రేక్ తీసుకుందాం.